ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన నెంబర్ గురించి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కదా, ఈ నెంబర్ రాయడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఈ శక్తివంతమైన అద్భుతమైన నెంబర్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ నెంబరు మీకు చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటే ఆటంకాలు తొలగి పనులు పూర్తవడానికి సహాయం చేస్తుంది. అలాగే ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆకస్మికంగా ధన రాబడిని కలగజేస్తుంది. అలాగే మీకు ఈ నెంబరు సపోర్ట్ చేస్తుంది, అంటే ఒక రకంగా మనం ఏంటంటే మానసికంగా మనలో ఒక పాజిటివిటీని పెంచుతుంది. ఎలా చేయాలి, ఈ నెంబర్ని ఎలా రాయాలో మీకు తెలియజేస్తాను. మీరు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, నెలసరి టైంలో కూడా చేయవచ్చు, ఏ రోజునే చేయవచ్చు. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ఉపాయం చేసేవారు ఎవరైనా సరే నమ్మకంతో చేయాలి. పరిపూర్ణమైన నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది. నమ్మకంతో చేయకపోతే ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు. అలాగే నమ్మకం లేని వారు వీటిని ప్రయత్నం చేయవద్దు. ఈ నెంబరు చెప్తాను మీకు నేను, 5207741777 5207741777. మనం ఈ నెంబర్ని పేపర్ మీద రాయాలి. ఈ రాయడానికి తెల్లటి పేపర్, వైట్ పేపర్ కావాలి. మనం ఏ పెన్ అయినా వాడవచ్చు, ఏ కలర్ పెన్ అయినా వాడవచ్చు. ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం. ఈ పేపర్ మాత్రం గుర్తుంచుకోండి, వైట్ పేపర్ మాత్రమే వాడాలి. అందులో ఎలా గీయాలి, ఏ విధంగా రాసుకోవాలి, ఎలా స్టోర్ చేయాలి, ఎలా పెట్టుకోవాలి చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కంపల్సరీగా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. మీరు వీడియోస్లోకి వెళ్ళండి, లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. ముందుగా మీరు వైట్ పేపర్ తీసుకొని దాని మీద ముందు మీరు ఒక కోడిగుడ్డ ఆకారంలో ఇలా ఒక సర్కిల్ తీసుకోండి రౌండ్గా. తర్వాత దానిలో ముందు ఇంకొక చిన్న సర్కిల్ దీంట్లోనే గీయండి. దానిలో మీ పేరు రాయండి. చిన్నగా కూడా గీసుకోవచ్చు, ఇంత పెద్దగా అవసరం లేదు, చిన్నగా కూడా చేసుకోవచ్చు. తర్వాత దీని లోపల నెంబర్ రాయండి, 5207741777. సర్కిల్ గీసుకోవడం, కోడిగుడ్డ ఆకారం గీసుకోవడం, దానిలో చిన్న కోడిగుడ్డ ఆకారం గీయడం, దీనిలో పేరు ఎవరైతే చేస్తున్నారో వారి పేరు రాసుకోవాలి. పేరు రాసుకొని ఈ పని చేయాలి, నెంబరు దీనిలో రాసుకోవాలి. మీరు పేపర్ని ఈ తర్వాత ఏం చేయాలంటే, ఏదైతే ఈ పేపర్ ఉందో దీన్ని మడత పెట్టి మీ జేబులో పెట్టుకోండి. పర్సులో పెట్టుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. మీరు రోజు ఉదయం పెట్టుకుంటే రెండో రోజు ఈ పేపర్ని, అంటే ప్రతిరోజు పెట్టుకోవాలి, ప్రతిరోజు రాసుకుంటూ ఉండాలి. ఏదైతే పాత పేపర్ ఉందో రెండో రోజు తీసేసి డస్ట్బిన్లో పాడేయచ్చు. మళ్ళీ కొత్త పేపర్ మీద మళ్ళీ నెంబర్ రాసి మీ జేబులో పెట్టుకోండి. ఈ విధంగా వరుసగా 21 రోజులు చేయాలి. నెలసరి కూడా సంబంధం లేదు, ఆహార నియమాలు ఏమీ లేవు. ఇలా మీరు చేయాలి. ఈ ఉపాయం చేసిన 21 రోజుల్లోపే మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎంత పాజిటివ్తో ఆలోచిస్తూ చేస్తారో ఫలితం కూడా అంత పాజిటివ్గా వస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. మనకి చాలా వరకు అంటే కొన్ని నెంబర్లు, యంత్రాలు, వీటిల్లో ఒక పాజిటివిటీ ఉంటుంది. దాన్ని మనం ముందు మనం తీసుకోవాలి. నమ్మకం లేనప్పుడు ఏమవుతుందంటే మనకు ఫలితాన్ని ఇవ్వవు. ఇది ఎవరైతే పరిపూర్ణమైన నమ్మకంతో చేస్తారో వారు ఖచ్చితంగా ఆకస్మిక ధనప్రాప్తి 21 రోజుల్లోనే కలుగుతుంది. ఒకవేళ మనకు కలగలేదు, మీరు అలా కంటిన్యూగా మళ్ళీ నెక్స్ట్ 21 రోజులు కంటిన్యూ చేయాలి. మధ్యలో గ్యాప్ వచ్చిందా మనకి ఫలితం అనేది ఆశించడం మానేయాలి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ధనప్రాప్తితో పాటు మనం చేస్తున్న పనులు కూడా పూర్తవుతాయంటే మనలో ఒక పాజిటివిటీని పెంచుతుంది ఈ నెంబరు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.